ప్రజల్ని ఏ విధంగా పీడించి పాలించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందని, ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేకుండా చేయాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని భావిస్తున్నాం. అటు రైతుల దగ్గర రాజధాని పేరిట, ఎయిర్పోర్టు సీపోర్టుల పేరిట, అభివృద్ధి పేరిట అన్యాయంగా అక్రమంగా భూములు లాక్కుంటుంటూ, ఇటు కనీసం పేదవాడు రోజు కూలికి వెళ్ళాలి అంటే ఎక్కడా కూలి పనులు కూడా దొరకలేని పరిస్థితిలో, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్మికులు కూడా ఇసుక దొరక్క పనులు లేక అలమటిస్తున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడిందని, మరి ఇంకా ఒక్క మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలనే కాకుండా కొండల మీద ఉన్న గిరిజన ప్రాంతాల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ బాక్సైట్ తవ్వకాలని ప్రారంభించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక వంకన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ప్రతిపక్ష నేతగా ఈ బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయంటే మీరు వ్యతిరేకించలేదా? మీరు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ దీని మీద వ్యతిరేకంగా మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయాలని అనుకోవడం, గత ప్రభుత్వం మీద నెపం పెట్టి మీరు పబ్బం గడుపుకోవడమే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రజానికం గమనిస్తుందని, ఇప్పటికే మరి ఏజెన్సీ ప్రాంతంలో మా ట్రైబ్లు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజలను కలుపుకొని ఈ బాక్సైట్ మీద ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసెంబరు మొదటి వారంలో స్వయంగా పాల్గొని ఆ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలియజేస్తారని, అలానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అవసరం ఉంటే ఈ బాక్సైట్ తవ్వకాలకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంటామని చెప్తున్నాం. మరి గిరిజన ప్రాంత ప్రజల ఆస్తులైన ఇట్లను కూడా మీరు అమ్ముకునే పరిస్థితి చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని తప్పకుండా మీరు ఏ జపాన్కో ఏ సింగపూర్కో ఇంకో దేశానికి ఇంకో దేశానికో తాకట్టు పెట్టే పరిస్థితిలో మాత్రం ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. రానున్న కాలంలో వీటన్నింటికీ కూడా తగిన జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా మీ మీద ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ముందు ఎన్నో ఆశలు కల్పించిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆశల మీద మీరు నీళ్లు జల్లారా లేదా అని మేము అడుగుతున్నాం. కనీస పౌరుడు తెల్లవారు లేచి భోజనం చేయాలని కూడా నిత్యావసర ధరలు పెరిగిన పరిస్థితి, మార్కెట్కి వెళ్తే కాయగూరలు కూడా దొరకలేని పరిస్థితి, దొరికితే విపరీతమైన ధరలు పెరిగిపోయిన పరిస్థితి వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. గతంలో అనేకసార్లు అడిగాం, 2014 జూన్ 8వ తేదీన మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ ఈ రోజుకి ఉన్న ధరల్ని మీరు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని, అప్పటున్న ధరలు ఇప్పుడున్న ధరలు జిల్లా కలెక్టర్ల ద్వారా మీరు అధికారికంగా ప్రకటించాలని మేము అడుగుతున్నాం. అనేక రెట్లు ధరలు పెరిగినా కూడా నమ్మకం నీరెక్కుతున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని మేము ఖండిస్తూనే ఉన్నాం. అలానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పరిపాలనలో వైఫల్యం చెందిందని కూడా మేము సందర్భం